హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మనం చెక్ చేసుకున్నట్టయితే కన మనకి ఇంకా ఇక్కడ ఉంచుడే అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ సెషన్ బిగినింగ్ జనవరి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇవ్వడం జరిగింది దీని గురించి మళ్ళీ మనం ఇంకొకసారి చూద్దాము సో ఇక్కడ మనం వచ్చేసిందే ఈ రోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చెక్ చేసుకుందామండి సో ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఏదైతే ఓపెన్ బిఈడి ఉందో దానికి సంబంధించి అడ్మిషన్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట ఇక్కడ చూడండి వెరీ క్లియర్గా ఉంది చూడండి ఇక్కడ మీరు వెరీ క్లియర్గా చూడొచ్చు అనమాట ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి అదేమన్నా మిస్టేక్ పడిందేమో మేబీ సో ఇక్కడ చూడవచ్చు అడ్మిషన్స్ స్పాట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫర్ బిఈడి ఓడిఎల్ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అక్కడ ట్వంటీ సెవెన్ అని పడింది అది రాంగ్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు ద యూనివర్సిటీ హ్యాస్ డిసైడెడ్ టు కంటక్ట్ స్పాట్ అడ్మిషన్స్ టు బిఈడి ఓడిఎల్ ప్రోగ్రామ్స్ త్రో ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఫర్ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇన్ దిస్ రికార్డ్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ conducted by the University earlier June 2023 are eligible to apply for that. The Google form is uploaded in the University website. Borrow the last date for apply, the Google form is 27-01-2024. The applications will be verified by Department Educational. Borrow Dr. B. R. Ambedkar Open University Merit List on

మనకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది అలాగే ఆ తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మనం ఇంకొకసారి క్లియర్గా చూడవచ్చు ఇక్కడ చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓడిఎల్ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ స్పాట్ అడ్మిషన్స్ డియర్ క్యాండిడేట్ ప్లీజ్ ఫిల్ ద డీటెయిల్స్ గివెన్ బిలో టు పర్టిక్ పార్టిసిపేట్ ఇన్ ద స్పాట్ అడ్మిషన్స్ ఆఫ్ బిఈడి ఓడిఎల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనమాట ఇక్కడ చూడొచ్చు మీ అకౌంట్ అనేది మీ జీమెయిల్ ఐడి అనేది మీకు అక్కడే కనపడుతుంది మీకు ఇంకో అకౌంట్ ఉంటే కన్నా స్విచ్ అకౌంట్ అని వస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ద నేమ్ ఆఫ్ ఈమెయిల్ ఐడి ఫోటో అసోసియేటెడ్ విత్ యువర్ గూగుల్ అకౌంట్ విల్ బీ రికార్డెడ్ వెన్ యూ అప్లోడ్ ఫైల్స్ అండ్ సబ్మిట్ దిస్ ఫామ్ సో ఇండికేట్ రిక్వైర్డ్స్ అనమాట అక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఉంటుంది అక్కడ ఓకే అయితే మీరు ఓకే చేయాలన్నమాట దాని తర్వాత ఇవన్న నేమ్ ఉంది కదా సో మీ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఫాదర్ నేము జెండరు సో డేట్ ఆఫ్ బర్త్ హాల్ టికెట్ నెంబరు మీరు ఎంట్రెన్స్ చేసి ఉంటారు కదా హాల్ టికెట్ నెంబరు అండ్ ర్యాంక్ ఎంత వచ్చింది అది వేయాలి మీ కమ్యూనిటీ ఏది ఓసీఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ డిఈ అనమాట నెక్స్ట్ వచ్చేసిందే మనకి లోకల్ ఏరియా మీరు ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తారా అంబేద్కర్ యూనివర్సిటీ కిందకి వస్తారా ఆంధ్ర యూనివర్సిటీ కిందకి వస్తారా అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కిందకి వస్తారా అది ఇది కాకుండా నాన్ లోకల్ కిందకి వస్తారా సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీ పర్సెంటేజ్ మీకు ఎంత ఉంది సెవెంటీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంటా ఇంకా ఎక్కువ ఉందా తక్కువ ఉందా మీకు తెలుస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు అటాచ్డ్ డిగ్రీ మెమో అనేది మీరు ఒక ఫోటోని లే ఇది స్క్యా క్యాంప్ స్కాన్లో ఒక ఫోటోని స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయండి అక్కడ మెమో వచ్చింది కదా మీకు ఆ మెమోని నెక్స్ట్ ఆర్ యూ ఇన్ సర్వీస్ టీచర్ మీరు ఒకవేళ గవర్నమెంట్ టీచర్ అయితే ఎస్ అని లేకపోతే లేదని నెక్స్ట్ యూ హ్యావ్ ఎన్సిటిఈ డిప్లొమా మీరు నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఏమైనా చేస్తున్నారా నో చేస్తుంటే చేసినానని మెథడాలజీ మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు మ్యాథమెటిక్సా బయో సైన్సా ఫిజికల్ సైన్సా సోషల్ స్టడీసా మొబైల్ నెంబరు సేమ్ ఇది అది ఉంటే అది ఈమెయిల్ ఐడి అగైన్ మళ్ళీ ఇవ్వాలి సబ్మిట్ చేయాలా దట్ సిట్ అది అయిపోతుంది సో దాని తర్వాత ఇప్పుడు మనకి కావాల్సింది వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఎన్నెన్నో ఉన్నాయనేది మనకి వేకెన్సీస్ కావాలి సో వెహికల్సెస్ కావాలంటే మనము అగైన్ మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని వేకెన్సీ ఉన్నాయని మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకు తెలుస్తుందండి సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తా చూడండి ఎస్ డౌన్లోడ్ అవుతుంది ఎస్ డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు మనము ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉందని మనకు వెరీ క్లియర్గా తెలుస్తుంది ఈ మధ్య అదేంటో ఏమో నేను వీడియో చేస్తుంటే ఎంత టైం అయిపోతుంది ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఉమ్మా ఇంత టైం అయిపోతుంది ఏది చూస్తారా చూడరా ఇదో పెద్ద డౌట్ నాకు ఇప్పుడు ఓకే ఇక్కడ చూసినట్టయితే కదా మెథడాలజీకి సంబంధించి ఒక వెహికల్స్ ఉంది సో సోషల్ స్టడీస్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసిందే మనకి మెథడాలజీ సోషల్ స్టడీస్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఒకటి వచ్చేసింది మ్యాథ్స్కి వచ్చేసింది ఫిజికల్ అండ్ ఆన్ ఫీమేల్ వాళ్ళకి ఉంది హెచ్ఐ వాళ్ళకి నెక్స్ట్ సోషల్ స్టడీస్ వచ్చేసింది ఎస్సీ జనరల్లో ఒకటి ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోవచ్చు నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ వచ్చేసింది ఓసీ ఫీమేల్కి ఒకటి ఉంది ఎస్సీ జనరల్ ఒకటి ఉంది ఎస్టీ జనరల్ ఒకటి ఉంది మొత్తంగా ఐదు ఉన్నాయి నెక్స్ట్ ప్రోగ్రామ్ సెంటర్ కోడ్ వచ్చేసింది నైన్ జీరో త్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టూ స్టడీస్ ఎడ్యుకేషన్ ఐఏఎస్సి విశాఖపట్నం సో ఇక్కడ వచ్చేసింది ఫిజికల్ సైన్స్ ఎస్సీ జనరల్లో ఒకటి ఉంది ఆంధ్ర యూనివర్సిటీకి నియర్ ఇది ప్రోగ్రామ్ సెంటర్ కోడ్ నైన్ జీరో ఫోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఎడ్యుకేషన్ బీకామ్ బీ క్యాంప్ కర్నూలు అంట సో ఫిజికల్ సైన్స్ ఒకటి ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసిందే మనకి గురు గురిజాడ ఇది వచ్చేసింది శ్రీకాకుళము ఇక్కడ వచ్చేసిందే బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ సో బీసీడీ వాళ్ళ బీసీడి జనరల్ వాళ్ళకి ఓసీజీ వాళ్ళకి సైన్స్ ఉంది బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ వచ్చేసిందే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ హెచ్ఐ జనరల్ వాళ్ళకు ఉంది నెక్స్ట్ మెథడాలజీ ఖమ్మంలో ఇక్కడ చూసుకున్నట్టయితే మెథడాలజీ కేటగిరీ చూసుకున్నట్టయితే మనకి సోషల్ స్టడీస్ బీసీడి జనరల్లో ఉంది బయాలజికల్ సైన్స్ వచ్చేసింది ఇక్కడ చూడండి సోషల్ స్టడీస్ ఎస్సీ జనరల్లో కానీ ఒకటి ఉంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇది చూసుకొని మీరు ఒకసారి అప్లై చేసుకోండి సో దాట్ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎవరైతే హెచ్జీటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు బీఈడి చేసుకుంటే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేశాను సో మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేసేలా మీరు సహకరించాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్